కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసే స్థాయిలో అది ఉండదు. అది సహాయం అడిగిన వాళ్ళకి కొద్దిగా మాత్రమే మీరు సహాయం చేయగలుగుతారు. రాజకీయపరమైన విషయాలు, ఆరోగ్య, వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి వ్యూహాల్లో చాలా సుదీర్ఘంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ మారాలనే ఆలోచన వస్తుంది. గుర్తింపు లేని పార్టీలో ఎంతకాలం ఉండగలుగుతాం? పైగా పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంత అలాగే ఉంటుంది. వాళ్ళ ప్రభుత్వంలో రావాల్సిన మార్పు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నటువంటి అత్తగారు, మామగారు, భర్త వాళ్ళ పరిస్థితి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మంచి సంబంధం వచ్చేప్పుడు ఇచ్చినందుకు ఇలా పిల్లల్ని బాధ పెడుతున్నారని, మీరు ఎంతగానో మానసికమైన బాధకు లోనై అమ్మాయిని ఇంటికి వచ్చేయమని చెప్పని చెబుతారు. ఈ నేపథ్యంలో పోలీసు కేసులు, సివిల్ కేసులు, కోర్టు తగాదాలు ఇవన్నీ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా అమ్మాయికి భద్రత లేదు అని భావించే చోట మనం ఉంచకూడదని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా వినరు. అమ్మాయి కూడా మీ మాట వింటుంది. ఆ రాక్షసులతోటి నేను కాపురం చేయలేనా, నా వల్ల కాదు, వాళ్ళ మనుషులు కాదు, జంతువులు కంటే హీనమైన వాళ్ళు. అందరూ ఇంటిలో పోయి అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని సాగుపోతున్నారు, డబ్బులు దెబ్బంటున్నారు, నా గొలుసు లాక్కున్నారు, మంగళసూత్రం కూడా లాక్కున్నారు. కూతురు బాధ విని చాలా మానసికంగా వేదన చెంది వీళ్ళకి తగిన శాస్త్రి నేను చేస్తానమ్మా అని చెప్పి మనసులో అదే నిర్ణయాన్ని స్థిరపరచుకొని మిగిలిన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో కాదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని శత్రువర్గాన్ని ముప్పు తిప్పలు పెడతారు. ఉత్తి ఉద్యోగాల పరంగా మీ లాభాలు మీకు ఉంటాయి, అవి పోకుండా కాపాడుకుంటారు. మీడియా ద్వారా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు సాధించడానికి కష్టపడతారు. ప్రతి విషయంలోనూ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ మాట మాట్లాడినా కానీ మీ సౌందర్యమే మీకు శాపంగా పడమిస్తుంది. ప్రతి వాళ్ళు మీతో మాట్లాడడానికి ఉత్సాహం చూపించడం, పని మాత్రం వాయిదా వేయటం, ఎందుకంటే మళ్ళీ మీరు 2-3 సార్లు అక్కడికి రావాలని. ఈ రకమైన పద్ధతి చూసి వీళ్ళు జలపక మారరు, వీళ్ళ బుద్ధి ఎత్తే. వీళ్ళకి నా సౌందర్యమే కనపడుతుంది కానీ అందులో వాళ్ళ అమ్మ, చెల్లెలు, అక్క వీళ్ళెవరు కనపట్టాలా? మనకి పనులొద్దు, ఇవ్వద్దు, ఈ ప్రయోజనాలు కూడా అక్కర్లేదు, ఈ తిరుగుడు మనం తిరగలేం, ఈ చూపులు నేను తట్టుకోలేను అని వదిలేస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను చాలా ఓర్పుతోటి ఉండి కొంతమంది ఇలాంటి విషయాలన్నింటి కూడా లౌక్యంగా పరిష్కరించుకొని విజయవంతమైనటువంటి ఫలితాలని మీకు రావాల్సినవి మీరు దక్కించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతిరోజు నాగబంధాన్ని ఉపయోగించండి, ఐశ్వర్య నాగరితో స్నానం చేయండి, దరిద్రాలు పోతాయి, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.
పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.